పెద్దపల్లిలో పత్తి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఒక్క రోజులో 800 ధర దిగితే రైతు ఎంత నష్టపోతారని ఆగ్రహించారు. ధర్మారం మండలంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతు వేదికలను ప్రారంభించారు. అక్కడ జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాఘవపూర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ధూలికట్టలో రోడ్డు పనులు పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దిష్టిబొమ్మను స్వర్ణకారులు దగ్ధం చేశారు. గొట్టంగాళ్ళు అంటూ సంబోధించడం పట్ల స్వర్ణకారులు ఆగ్రహించారు. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని యూటీఎఫ్, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, డివైఎఫ్ఐ సంఘాలు చిన్నకల్వల నుండి పెద్దపల్లి వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ నెల 7న రైతుపూర్ గర్జన తలపెట్టినట్లు సిపిఐ ఎంఎల్ చలపతిరావు న్యూ డెమోక్రసీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. రైతుపూరు గర్జనకు వేములపల్లి వెంకటరామయ్య, సినీ నటులు ఆర్ నారాయణమూర్తి వస్తారన్నారు. కల్వల క్యాంపులోని శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కళ్యాణ మంటపంలో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం. విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులార తిలకించిన భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ టీంల సెలక్షన్స్.